వంద గంగాళాలు అర్పిస్తానంది కదా, మరి అర్పించలేదు కదా. అవును, అర్పించలేదు. మరి పోనీ ఎవరైనా చేశారా ఈ పనిని? అంటే ఎవరు తర్వాత పట్టించుకోలేదా? అయ్యయ్యో, అమ్మ చెప్పినటువంటి ఆ వాగ్దానాన్ని ఇప్పటిదాకా 4000 సంవత్సరాలు గడిచిపోయి ఎవ్వరూ పట్టించుకోలేదా? అమ్మ మనస్సులో ఆ కొరత కొరతగానే మిగిలిపోయిందా? తప్పకుండా మనం దాన్ని తీర్చాలి అని అనిపించి వెంటనే వారు శ్రీరంగం నుంచి తిరుమాల్ ఇరుం సోలై అని మదురైకి పక్కనుందండి ఒక ఊరు, ఆ ఊరికి బయలుదేరి వెళ్ళారు. శ్రీరంగానికి దక్షిణ దిక్కులో ఉంది కనుక దానిని దక్షిణ తిరుపతి అనేవారు. ఇప్పుడు మనం చెప్పుకునేది ఉత్తర తిరుపతి. వెంకటేశ్వర స్వామిగా మనం చెప్పుకునే ఆయన ఉత్తర తిరుపతి అంటారు శ్రీరంగానికి. కానీ గోదాదేవి మొక్కినది శ్రీరంగానికి దక్షిణం వైపు ఉండేటటువంటి తిరుపతి. అక్కడ కూడా ఈయనలాగే ఆయన కూడా మొక్కులు స్వీకరిస్తాడు, మొక్కులు తీరుస్తాడు. దొంగల దేవుడు అని పేరుండి ఆయనకి. ఇప్పుడు కూడా ఈయనకు కూడా అంతేనండి. అయితే ఈయనకి మర్యాదగా ఆ పేరు పెట్టలేదు, ఆయన అదే గర్వంగా ఆ పేరు పెట్టుకున్నాడు. ఆయన దొంగల దేవుడు, సుందరబాహుస్వామి. అంటే ఎవరైనా దొంగతనానికి బయలుదేరితే వచ్చి ఆయన దగ్గర పగటి పూట మొక్కుకునేవాడు, స్వామి నా కనుక బిజినెస్ సక్రమంగా సాగితే 50-50. రాత్రిపూట అర్చకులు ఆరాధనలు పూర్తయిపోయాక ఆ సుందరబాహుస్వామి తలుపులకి తాళాలు వేసి ఆ తాళంచెవులు ఇండ్లకి పట్టుకుపోరండి. ఆ తాళంచెవులని ఆలయానికి ముందు భాగంలో ఆ క్షేత్ర పరిపాలకుడుగా వీరభద్రుడు ఉంటాడు అక్కడ. ఆ వీరభద్రుడి యొక్క సన్నిధిలోనే తాళాలు పెట్టి ఇండ్లకి వెళ్ళిపోతారండి. ఎవరి కోసం? మొక్కుబళ్ళు తీర్చుకునే వాళ్ళ కోసం. ఈ రాత్రిపూట కార్యాలన్నీ పూర్తయిన తర్వాత వాళ్ళు 50-50 కదా, అంచేత వాళ్ళంతా వచ్చి ఆ వీరభద్రుడి దగ్గరుండే తాళాలు తీసుకుని తలుపులు తీసి స్వామి ముందర వాళ్ళు అన్న ప్రకారం 50% షేర్ అక్కడ పెట్టేసి మళ్ళీ ఆ తాళాలని వీరభద్రుడి సన్నిధిలోనే పెట్టి వెళ్ళిపోతూ ఉంటారట. ఇప్పటికీ అట్లానే చేస్తారు కాబోలు. దొంగలకు కూడా ఇచ్చిన మాట చెల్లించుకోకపోతే ఆయన కోరలు తీసేస్తాడనే భయం ఉందండి. అంచేత ఎవరూ కూడా తమ హద్దు మీరి ప్రవర్తించరట ఆయన దగ్గర, సుందరబాహుస్వామి దగ్గర. అంచేత ఆయన దొంగల దేవుడైన ఆయన దగ్గర మొక్కులు తీర్చేవాడు కనుక మన ఆండాళ్ళు కూడా అక్కడే మొక్కిందండి. నీకు